భారత రైల్వే సంచార యంత్రములు భారత రైల్వే రైలు బండ్లు ఎక్స్‌ప్రెస్ ప్యాసింజరు గూడ్స్ బండ్లు ఒక చోట నుండి మరో చోటకు చేర్చే సంచార యంత్రాలు వీటిని ఆంగ్ల భాషలో రైల్వే లోకోమోటివ్స్ అని భారత రైల్వే ఇంజన్లు అని పిలుస్తారు భారత రైల్వే ఇంజన్లు ముఖ్యముగా మూడు శక్తులతో పనిచేస్తాయి మొదటిది విద్యుచ్ఛక్తితో పనిచేసే వాటిని విద్యుత్తు లోకోమోటివ్స్ ఎలక్ట్రిక్ రైలు ఇంజను అని రెండవది చమురుతో నడిచే వాటిని డీజిల్ లోకోమోటివ్ డీజిల్ రైలు ఇంజను అని మూడవది ఆవిరితో పనిచేసే వాటిని బొగ్గు ఇంజన్లు స్టీమ్ లోకోమోటివ్ అని పిలుస్తారు బొగ్గు ఇంజన్లు ఇప్పుడు రైల్వే విభాగంలో వాడుకలో లేవు కొన్ని ముఖ్యమైన చారిత్రాత్మక రైలు బండ్లకి పర్యాటక రంగంలో వాడే రైలు బండ్లకు మాత్రమే ఈ బొగ్గు ఇంజన్లు వాడుతున్నారు భారత రైల్వే ఇంజన్లని వాటికి సంబంధించిన ట్రాక్ మరియు రైలు బద్దీ రకం వాటి వాహన చలన సామర్థ్యము పైన వాటిని ఉపయోగించే విధానము మీద వివిధ క్లాసులుగా విభజించి వాటికి నంబరు ఇస్తారు ప్రతి ఇంజను నంబరుకి నాలుగు లేదా ఐదు అక్షరాలతో మొదలయ్యే నంబరు ఉంటుంది రైలు ఇంజను నంబరులో మొదటి అక్షరం రైల్వే ట్రాకు రైల్వే బద్దీ రకముని సూచిస్తుంది అంటే అది బ్రాడ్ గేజ లేకపోతే మీటర్ గేజ లేదా న్యారో గేజ అని తర్వాత రెండవ అక్షరం ఉపయోగించే శక్తిని సూచిస్తుంది అంటే అది బొగ్గ లేకపోతే చమురు లేకపోతే విద్యుత్త అని తర్వాత మూడవ అక్షరం ఇంజనుని ఏ కార్యానికి వాడతారో సూచిస్తుంది అంటే ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కా ప్యాసింజర్ ట్రైన్స్ కా షంటింగ్ కా అని తర్వాత నాలుగవ అక్షరం 2002 సంవత్సరము వరకు ఇంజను యొక్క తయారీ సంవత్సర క్రమాన్ని సూచించింది 2002 సంవత్సరము నుండి దీనిలో మార్పులు చేయబడ్డాయి కొత్తగా తయారీ చేయబడిన చమురు రైలు ఇంజను డీజిల్ ఇంజను అయితే ఈ అక్షరం ఆ ఇంజను సామర్థ్యాన్ని అంటే హార్స్ పవర్ని సూచిస్తుంది కానీ విద్యుత్తు రైలు ఇంజన్లు ఎలక్ట్రిక్ రైలు ఇంజన్లు ఈ పరిధిలోకి రావు వాటి యొక్క నంబరింగ్లో నాలుగవ అక్షరము వాటి మోడల్ నంబరిని సూచిస్తుంది ముందు చెప్పిన విధంగా కొన్ని రైలు ఇంజన్లకి ఐదవ అక్షరము ఉండవచ్చు కానీ అది ఆ రైలు ఇంజను మోడల్లోని ఉప మోడల్ని సూచిస్తుంది